मार्कंडेय नदीपेट मंडल मोत्तम तर्पल अध्यक्षुलंदरू वच्चि मरी आर्मूर పట్టణంలో ఏ విధంగా అయితే 5000 గజాలు ఇచ్చి 12 కోట్ల జాగా ఇచ్చి 2 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగిందో అదే విధంగా మార్కుడం మీరు గతంలో చెప్పిరన్న మా మార్కండేయలకు ఇస్తాం చెప్పారు కాబట్టి అదే విధంగా ఒక ఎకరం జాగాలో ప్రభుత్వ భూమి కూడా 2 3 జాగాలు చూపించు వారి ఇష్టం ఉంటే దాంట్లో తీసుకోవచ్చు లేదంటే వ్యక్తిగతంగా వారు ఒక 20 లక్షలు అనుకున్నాం ఇందాక గానీ మరి పెద్ద ఎత్తున దాదాపుగా నందిపేట మండలంలో నందిపేట మండల గ్రామాల నుంచి వచ్చి విచ్చేసే వాళ్ళకు మందిపేట్ టౌన్ లోనే దాదాపుగా 3000 మంది పద్మశాలి ఉన్నారు కాబట్టి వారందరికీ గాని మరి 20 లక్షలు ఎంత సరిపోవు కాబట్టి 50 లక్షల రూపాయలు అత్యధికంగా ఒక కూలంకి ఇచ్చింది 50 లక్షల రూపాయలు మరి దైమార్గానికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపే కొన్ని చందాలు కూడా వచ్చినాయి సర్పంచ్ గారు 2.5 లక్షలు ఇచ్చారు ఇతర వాళ్ళందరూ కూడా లక్ష లక్ష 50000 ఇచ్చారు అదొక 20-25 లక్షల చందాలు వచ్చినాయి ఈ 50 లక్షలు 75 లక్షలతో బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటాం ఇచ్చే 20 లక్షల తర్వాత ఇద్దామని అనుకున్నాం కాబట్టి ఇప్పుడే 50 లక్షలు ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా బ్రహ్మాండంగా అటు పక్కన మునురుకాపు ఫంక్షనల్ ఏ విధంగా నిర్మాణం జరిగిందో ఆర్మూర్లో పద్మశాలి సంఘం ఏ విధంగా నిర్మాణం జరిగిందో అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి బ్లెసింగ్స్తో పద్మశాలి ఐక్యతతో ఈ యొక్క నిర్మాణం ముందరికెళ్తాయని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ మరి పెద్దలు సీనియర్ నాయకులు భూమేష్ గారికి మాన్పూర్ భూమేష్ గారికి మాజీ ఉప సర్పంచ్ రాజశేఖర్ గారికి గణేష్ గారికి సాగర్ గారికి జనార్దన్ గారికి అదే విధంగా బాలగంగాధర్ గారికి మరియు నర్సయ్య గారికి మాజీ సర్పంచ్ రావయ్య ముందక మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సర్పంచ్ గారికి పెద్దలు 8 తరపాల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి మాన్పూర్ పండ్ర గారికి అదే విధంగా ప్రతి పోషటి గారికి ఈ కార్యక్రమానికి చందాలు ఇచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘం నాయకులకు ప్రజాప్రతినిధులకు జై మార్కండేయులందరికీ కూడా చేతులు ఎత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున మరొకసారి 50 లక్షల రూపాయలు వదిలిస్తున్నాం. గజమాలతో మరి దండలతో సన్మానం చేసినటువంటి జిల్లా అధ్యక్షులకు సన్మానం చేసినటువంటి పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడుతున్నాం. నేను కూడా టౌన్ అధ్యక్షుడిగా అనుకున్నాను. అయితే నేను ఇప్పుడు 8 తరపుల అధ్యక్షుల అందరూ సమాధానం ఈ తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి అందరి తరఫున నేను నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై నాయకత్వం. బాలన్న ఒకసారి మాట్లాడు. దాదా బాలన్న బాలన్న భూమేశ్వర్ మాట్లాడు. భూమేశ్వర్ భూమేశ్వర్ ముందుకు రా ముందుకు రా జీవనన్న గారి ఆశీస్సులతో ఈ 50 లక్షలు ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈ కళ్యాణమండం కాకముందు ఇంకా 50 లక్షలు ఇస్తారని కోరుకుంటున్నాం. చిన్న పిల్ల తరపులో మనం 5-5 లక్షలు ఇస్తామన్నాం. అవి సుఖ అతి త్వరలో మీ ఫ్లాట్లో అనుకోని అన్నగారు ఇప్పుడు హామీ ఇస్తాడు కాబట్టి అన్న పేరు మీద మనం సంఘాలు కట్టుకుందాం. అన్న ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయింది కాబట్టి ఇవాళ మనకు పెద్ద పేరు ఉన్నట్లు ఎందుకంటే ఈ అంత అన్న 2 సార్లు ఎమ్మెల్యే ఇస్తేనే అన్నకు మనకు జిల్లా అధ్యక్షుడు పోస్ట్ వచ్చింది. రాబోయే కాలంకు హోమ్ మినిస్టర్ అవుతాడు. హోమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ మన నందిపేట్ మన ఆర్మూర్ నియోజకవర్గంలోనే మనకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. మన మార్కండేయులంటే అన్నకు చాలా ప్రేమ అభిమానం. ఎందరిని దూరం కొట్టినా మనం దూరం కొట్టాడు. మనకు ఏ కోరికలు ఉన్నా మీ ఏ సమస్యలు ఉన్నా అన్నగారు చేస్తారు. నాకు 100% నమ్మకం ఉన్నది. జీవనన్న నాయకత్వం అందిన్నారు. మళ్ళీ వచ్చేసరికి ఫుల్ మెజార్టీతోని అన్నని ఒక్కరే కన్నా ఎమ్మెల్యే కాదు, మనం అంతా ఎమ్మెల్యేలమే గుర్తుంది. జీవనన్న దగ్గర వచ్చి కొట్లాడి తీసుకున్న సత్తా మనకు అందరికి ఉన్నది. అందరికంటే ఇక్కడ నాకు ఉన్నది భూమేష్కు. భూమేష్ మాట మాత్రం పాపం పోయినా తింటాడు. ఎవరు అన్నకు గుండె ఎలాంటి ఉండి నేను
सरपंच रिक्वेस्ट मन पद्मशाली राजकीय प्रिफरेंस एमपीटी गेल व्यक्त कहीं एमपीटी टिकट इन राज्य प्राधान्य నందిపేట్ పద్మశాలి తరపున అందరం పెద్ద ఎత్తున ఇక్కడ మన ఎమ్మెల్యే గారు దగ్గరికి రావడం జరిగింది. వాస్తవానికి మేము పద్మశాలి అంటేనే చాలా అమాయకత్వం, ఎవరిని కూడా ఎవరు ఏమనకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఇలాంటి వారికి కూడా మేమున్నామంటూ మమ్మల్ని అందరిని దగ్గరికి పిలిచి ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపంకు మన జీవన్ రెడ్డి అన్న గారు 50 లక్షల రూపాయలు ఇవ్వడము మా అందరికి గర్వకారణంగా ఉంది. ఆయన ప్రోత్సాహం ఎప్పుడు మా వందు ఉంటదని మేము కూడా గతంలో కూడా మేము రెండు సార్లు మా యొక్క ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలందరికీ కూడా మేము మద్దతు ఇచ్చాం. అదే విధంగా మా మద్దతు కొనసాగుతూ తర్వాత కూడా మాకు ఇదే విధంగా సేవ చేయాలని చెప్పేసి మేము అందరం गौरवनी नारूर निजर्ग अभिवृद्धि प्रदात अना आशना गारी जीवन रेडी गार मैं నందిపేట పట్టణ పద్మశాలి సంఘం తరపున మరి మండల పద్మశాలి సంఘం అందరి ఆశీస్సుల తరపున మేము కలవడం జరిగింది. మరి తాను ఎలక్షన్ లో మాకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మా సోదరుడు స్వర్గం లక్ష్మీనరసయ్య గారి సమక్షంలో పట మరి మా బావగారు మాన్పూర్ భూమేష్ మరి బొడు రాజశేఖర్ పెద్దలందరి సమక్షంలో మరి అన్నగారు ఆ రోజు మాట ఇచ్చిర్రు. అదే రోజు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం లక్ష్మీనరసయ్య గారి ఆధ్వర్యంలో పట. దానికి అనుగుణంగానే వాస్తవంగా మేము ఎప్పుడూ వచ్చి అన్నగారిని కలవాల మా ఇది కొంచెం లేట్ అయిపోయింది. అయినా కానీ ఈ ఈ పార్టీకి కూడా రాగానే మాకు 50 లక్షల ప్రొసీజింగ్ కాపీ ఇచ్చిండు. మరి ప్లేస్ కూడా ప్రభుత్వ స్థలం చూపించిండు, లేకుంటే ప్రైవేట్ స్థలం అన్నా కానీ దానికి కూడా సహకారం అందిస్తామని చెప్పిండు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 1వ తరపుకు 5 లక్షలు వచ్చింది, ఫండ్ వర్క్ నడుస్తూ ఉంది. మా 6వ తరపుకు 4 లక్షల ఫండ్ వచ్చింది, మేము ఫండ్ చేసుకున్నాం. 4వ తరపుకు 4 లక్షలు వచ్చింది, ఫండ్ అయిపోయి వర్క్ చేసుకున్నారు. పాతూరు తరపుకు 4 లక్షలు 5 లక్షలు వచ్చినాయి చేసుకున్నారు. రాని వాళ్ళు ఇంకా ఉన్నా కానీ ఇప్పుడు 3వ తరపుకు రాలేదు, 1వ తరపుకు రాలేదు, ప్లేస్ లేదు, 2వ తరపుకు ప్లేస్ లేదు కాబట్టి, 3వ తరపు 2వ తరపుకు ప్లేస్ లేదు కాబట్టి త్వరలో మీరు కూడా ప్లేస్ తీసుకొని కళ్యాణ మండపం పూర్తి ఇచ్చేస్తాడు. ముగ్గురికి పెట్టి 2 ఇది ఒకటి 3 పెట్టాలి. సాగర్ లో ఒక 5 లక్షలు ఇలా ఈ 2 తరపు మరి మాకు ఇంత సహాయ సహకారాలు అందించిన దానికి మరి అన్నగారికి ఇళ్ల వేళల మా పద్మశాలి కుల బాంధవులం ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. మరి వచ్చే ఎలక్షన్ లో కూడా మరి అన్నగారి వెంబట మా కుల బాంధవులందరం మరి మేము తన వెంబటే నడుస్తామని మరి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మార్మూర్ మున్సిపాలిటీలో ఏదైతే 5000 గజాలు పద్మశాలి సంఘానికి ఇచ్చామో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి అని మా నందిపేట జై మార్కండేయులు అందరూ గుర్తుంచుకోవాలా. మన నందిపేట బిడ్డల పద్మశాలిల పెళ్లిళ్ళు జరిగితే కూడా ఆర్మూర్ పట్టణం పెరిగిట్లో గల ఏదైతే ఫంక్షన్ ఉందో దాంట్లో మనం ఫ్రీగా ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి దయించి మన తర్పాలలో మాట్లాడుకునేటప్పుడు దాంట్లో మన పొత్తు ఉంటారని కూడా తెలియజేయాలి. ఎందుకంటే అది 12 కోట్ల రూపాయల విలువైన జాగ, 2 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఏప్రిల్లో పెళ్లిళ్ళు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి మార్కండేయ జై మార్కండేయులది దాంట్లో పొత్తు ఉంటుంది. పెళ్లి చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, మీరు ఏదైనా ఉంటే డేట్ ఇవ్వచ్చు. దానికి ఒక కమిటీ కూడా వేస్తాం. నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్ 3 మండలాల కలిసి సభ్యులు ఉంటారు. మీ నందిపేట మండలం నుంచి కూడా ఒక 4 సభ్యులు మాకు ఇవ్వండి, మనం వేస్తాం. అదేవిధంగా గత ఎన్నికల్లో మీరు ఏ విధంగా అయితే నిజంగా 100కు 100% సపోర్ట్ చేసిన కులం జై మార్కండేయ కులం,
కాబట్టి మీ ఆశీర్వాదం ఇలాగానే ఉండాలని చెప్పి మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్ హాల్ నెరవేర్చుకుంటాం కట్టుకుంటాం దాంట్లో వచ్చే సంవత్సరం లోపల పెళ్లిళ్లు జరగాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ విధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన మార్కెట్ వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక చేతులెత్తి హృదయపూర్వక ఆదరణ వందనాలు తెలియజేస్తాను జై జీవనాయకత్వం 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 జీవనాయకత్వం.